భూస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్ గంగాధర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు షాజిద్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజకీయం, యువత, వ్యవసాయం, సామాజిక న్యాయం, ఆర్గనైజేషన్స్ అంశాలపై చింతన్ శిబిర్లో చర్చించారు. గ్రామ స్థాయిలో వరంగల్ డిక్లరేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ యూత్ యూత్ కాంగ్రెస్ ఉన్నది, ఎన్ఎస్యూఐ ఉన్నది, మరి వేరే ఫ్రంట్ ఆర్గనైజేషన్లో యూత్ ఉన్నారు, మైనార్టీ యూత్ ఉన్నది, బీసీ యూత్ ఉన్నది, ఎస్సీ యూత్ ఉన్నది. ఆ యూత్ని ఎట్లా యూత్ చేసుకోవాలా, వాటికి వాళ్ళు ఎట్లా పనిచేయాలా అది చేసుకొని మళ్ళా మధ్యాహ్నం కట్ చేసుకొని ముగిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సర్వే అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఖచ్చితంగా అన్ని సర్వేలు పెట్టింది. కొన్ని రోజులే, ఒక సంవత్సరమే మనం కష్టపడే ఉంటుంది. అన్ని గ్రూప్ లీడ్స్ పెట్టి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని నేను మీ అందరినీ కోరుతున్నా. ఇంకా కేసీఆర్ పరిచయం ఉన్నాడు, అటు ఢిల్లీ మోదీ పరిచయం ఉన్నాడు. మన పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి పేరు మీద మన గవర్నర్స్గా పోయి రేవంత్ రెడ్డి చాలా దోసుకుపోతున్నాడు. సాదా అనుకోకని అని గవర్నరే రిపోర్ట్ ఇచ్చి బలచారు గారు మరి సత్యనారాయణ గారు ప్రతి సమస్యకు మనకు ఏసీసీ నుంచి మన బోర్డు ముందు ఆదివాసీని లోపలేసిన ఇష్యూలోసుగా ఏసీసీ నుంచి వచ్చింది మనకు ఈ ఇష్యూ టేకప్ చేయడం. అట్లనే శాండ్ ఇష్యూలో జగన్ వేళ శాండ్ ఇష్యూలోసుగా ఏసీసీ నుంచి అంటే ప్రతి కార్యక్రమం మనం ఏం చేస్తున్నాం ఈ మీటింగ్స్ ఈ మీటింగ్స్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏఐసీసీ అబ్జర్వర్స్ ఉన్నారు, మరి పిసిసి అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళు గమనిస్తున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో లేదో అని. వాళ్ళు డైరెక్ట్గా జిల్లా అధ్యక్షులకి మరి వేరే ముఖ్య నాయకులకి చెప్పకుండానే డైరెక్ట్ రిపోర్ట్ పోతుంది. నేను మండల అధ్యక్షులు తీసుకుని రిక్వెస్ట్ చేస్తున్నా, కచ్చబడ్డ కార్యక్రమం చేయండి. మీరు ఎవరు రాని రాకపోని ముఖ్య నాయకులు మీరు మండలం మీరు దగ్గర కచ్చబడ్డ చేయండి. మీరు ఒక దగ్గర కూర్చొని చేయండి, లేకుంటే ఇంటింటికి పోయి కనీసం కష్టపడ్డ చేయడని పిసిసి తరఫు నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇంకా ఏదైనా